నియోజకవర్గం నుంచి జనసేన కార్యకర్తగా పనిచేస్తున్నారు. ఇప్పుడు చూశారు రాపాక గారు ఏ విధంగా మాట్లాడారో, ఎలా చూడొచ్చు అసలు రాపాక గారు ఎలా ఉండేవాళ్ళు? రాఘవ గారు అంటే రాజుల్లో జనసైనికులకు జనసేన కార్యకర్తలకు ఒక మంచి అభిప్రాయం ఉండేదండి. అదంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా గాని ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరికీ రాఘవ గారు అంటే తెలియజేసింది జనసేన పార్టీ మాత్రమే. రాఘవ గారికి కేరా పెట్రస్ ఏంటంటే జనసేన పార్టీ వల్లే వచ్చిందండి. ఓకే, కాకపోతే ఈయన ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటారని ఈనాడు కూడా ఊహించలేకపోయాం. ప్రతి ఒక్కళ్ళు కూడా గల్ఫ్ దేశంలో ఉన్న బాబీ నాయుడు గారు కానీ అందరూ కూడా సొంత డబ్బులు ఖర్చు పెట్టి రాజు నియోజకవర్గం విచ్చేసి పని చేసి ఆయన నెల విజయం వైపు అడుగులేయించారండి. ఆయన ఈ రోజు ఎంత నిర్ణయం తీసుకుంటారని మాత్రం ఎవరు అనుకోలేదు. పవన్ కళ్యాణ్ గారు సిద్ధాంతం లచ్చి ప్రజలకు సేవ చేద్దాం, అసెంబ్లీలో జనసేన గొంతు వినిపిందాం అని చెప్పేసి మేమందరం ఎక్స్పెక్ట్ చేసాం. కాకపోతే ఆయన దగ్గర నుంచి మాకు రిజల్ట్ రాలేదు. ఆయన అధికార పార్టీకి పనిచేయడం వల్ల ఈ పరిస్థితి వచ్చిందండి. రైట్, అయితే బాబీ నాయుడు గారు మీరేం చెప్తారు రాపాక చేసినటువంటి ఈ కామెంట్స్ మీద? పార్టీకి మారడం విషయం మనం పక్కన పెడితే, ఏ పార్టీ నుంచి అయితే ఆయన గెలిచారో ఆ పార్టీ మీద ఆయన ఇటువంటి వ్యాఖ్యలు చేయడం, అసలు భవిష్యత్తే ఉండదు జనసేన పార్టీకి అంటూ వ్యాఖ్యానించడం ఎలా చూడొచ్చు అంటారు? ముందుగా అందరికీ నమస్కారం అండి, నా పేరు బాబీ నాయుడు, మాది కోనసీమ రాజులు. ఇప్పుడు విషయం ఏంటంటే రాపాక గారి విషయంలో విదేశం నుంచి స్వదేశానికి వచ్చేసి ఉద్యోగాన్ని కూడా వదులుకుని కష్టపడి గెలిపించిన దాంట్లో నాశనం కూడా ఉందని నేను గర్వంగా చెప్తానండి ఆ విజయంలో. అలాగే తాపీ పనిచేసుకునే వ్యక్తులు అయితే గానీ ఇంటి దగ్గర ఏ పూట పనికి వెళ్తే గానీ ఆ పూట గడవని వ్యక్తులు పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానంతో, కేవలం పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానంతో రాపాక వరుస గెలిపించి పవన్ కళ్యాణ్ గారికి రాజు నియోజకవర్గం నుంచి జనసేన విద్యాకేతన జెండా ఎగరవేసి ఒక గిఫ్ట్గా ఇవ్వాలని చెప్పేసి అనుకున్న అందరూ కూడా కలిసికట్టుగా పనిచేసి సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని ఒక్క రూపాయి కూడా రాపాక వరుస తీనివ్వలేదండి. ప్రతి ఒక్కరు ఎవరి వాసుకుని రైట్ వాసు